ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమా 1 2 3. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ మధ్య హైదరాబాద్కి వచ్చేసాం కదా, ఇంకెక్కడ కొనం అవ్వలేదు కదా, ఇక్కడ కొనం చేసుకుందామని చెప్పేసి కనమంటే ఏం లేదండి, చికెన్ బిర్యానీ అయితే అక్కల ఇంట్లో అయితే వండు. హాయ్ చెప్పక్క. ఇగో మా అక్క కదా, మా అక్క కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇన్ని రోజులు మీకు చెప్పలేదు కదా, ఇదే ఫ్లోర్లో అక్క కూడా వచ్చేసింది. ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత ఆమె కూడా వచ్చేసింది. ఆమె సెకండ్ ఫ్లోర్లో ఉంది, నేనైతే థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను. ఇంక ఈరోజు ఇక్కడే వంట చేసుకొని అందరం కలిసి తింటామన్నమాట. ఇంక ఎక్కువ రకాలు ఏమి వండట్లేదు, చికెన్ జస్ట్ బిర్యానీ అంతే. చూస్తూ ఉండండి. ఉల్లిపాయ కట్ చేస్తున్నాను, అలాగే ఊరు నుంచి అది బిర్యానీ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను. దీంట్లో మొత్తం మసాలాలు అన్ని కలిపే ఉంటాయి. దీని పేరు వచ్చేసి చూడండి, అమ్మ వంటకం బిర్యానీ మిక్స్డ్ అని ఉంది, పలావ్ రైస్ అని ఉంది. ఇగోండి ఈ ప్యాకెట్లు వచ్చేసి 60 రూపీస్, 70 రూపీస్ అనమాట. మా అత్తయ్య కొనేసి ఇచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే బిర్యానీ అయితే చేస్తారు. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి ఇంకా పోపు పెట్టేసి దాంట్లో వేసేసి చేసేయడం అనమాట. ఇప్పుడు ఈ రెండు ప్యాకెట్లు, కేజీ ప్యాకెట్ ఆ కేజీ కాదు, హాఫ్ కేజీ హాఫ్ కేజీ, ఇవి రెండు కలిపేసి అయితే ఇప్పుడు చేస్తాను. చూస్తూ ఉండండి. ఇదిగో ఇక్కడ తెప్పలు వేస్తాను. దీంట్లో ఆయిల్ మనకి ఎంత సరిపడినంత ఆయిల్ వేసి, ఇదిగోండి కొంచెం ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇదిగో ఇవి ఇలా కలిపేసి ఉంటాయి అన్నమాట. మసాలాతో కలిపి ఈ విధంగా ఉంటుంది. దాంట్లో ఇంకో మా అమ్మలో మనం బిర్యానీ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చికెన్కి అయితే కడాయి అయితే పెట్టేశాను. చికెన్ ఇటు సైడ్ బిర్యానీ అయితే అవుతుంది. ఏం లేదు, అలా ఏదో సింపుల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మరి అన్ని అంటే కదా, దాంట్లో కరివేపాకు మిల్ మేకర్లు కూడా ముందే వేసేసాను, దాంట్లోనే వచ్చాను మిల్ మేకర్. చికెన్ కోసి చికెన్ కోసము కలిపేసి పెట్టేసినాను. ఇది బియ్యం కూడా కొలిచేసి కొలిచేస్తాను అనమాట. ఇది కూడా బియ్యం సరం వేసేస్తాను. మనం ఎన్ని గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం, మనం ఇంకా గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడైతే చికెన్ అయితే అవుతుంది. ఇటు సైడ్ బిర్యానీ అనమాట. మిల్లి మేకర్ ఫుల్గా వేసాను, మా ఆయన మిల్లి మేకర్ అంటే ఇష్టం. అలానే సో ఇంకా వచ్చేసి ఫుల్గా వేస్తాడు. ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే అవుతూ ఉంది, రెండే అనమాట. ఫుల్గా లాగించేయాలి బిర్యానీ. చికెన్ రెడీ అయిపోయింది, ఇప్పుడు తినాలి. చికెన్ బిర్యానీ, ఇవి వచ్చేసి ఆకులు, అందరం కలిసి తింటాం. ఇంకా ఊరు నుంచి అయితే వచ్చేసాము. వచ్చేసిన నెక్స్ట్ రోజు అనమాట మళ్ళీ ఇక్కడైతే వంట అనేది స్టార్ట్ చేసాము. అక్క వాళ్ళతో కలిసి తిని కూడా ఒక 15 డేస్ 10 డేస్ అయిపోయింది కదా, ఇంకా అందరము కలిసి తిందాంలే, ఒకటే దగ్గర వండుకుందాం అని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరే బిర్యానీ ప్యాకెట్లు అయితే తీసుకెళ్ళి అక్క వాళ్ళ ఇంటి దగ్గరే వంట చేస్తానమాట. అలాగే చికెన్ కూడా తెచ్చుకొని ఇంకా తిన్నాము అందరం కలిసి. ఇంకా గారెలు ఏమీ చేయలేదన్నమాట, ఇంకా సింపుల్గా ఇలా చేసుకున్నాం. వాళ్ళు కూడా బట్ కనమంటూ చేసుకోలేదు. ఇంకా మేము వచ్చాక ఇంకా ఇలా సింపుల్గా అయితే కనమంటూ చేసుకున్నాం. సింపుల్గా ఎక్కువగా వంటలు ఏమి వండలేదండి. ఓకేనండి, మా వేడినెస్ ఒక లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.